యాదవుల ఆరాధ్య దైవమైన కుమ్రవెల్లి మల్లికార్జున స్వామి యామిని కించపరిచే విధంగా మంత్రి గంగుల కమలాకర్ను వెంటనే అరెస్ట్ చేయాలని, అదేవిధంగా మంత్రివర్గం నుండి బర్త్రఫ్ చేయాలని మండల యాదవ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా రాస్తా రోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అఖిల భారత యాదవ సంఘం జిల్లా నాయకులు వాసం మల్లేశం యాదవ్ మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం గొల్ల కురమల జీవితంలో ఆటలాడుతున్న దాని రెండో విడత బీడీలు తీసి చాలా కాలం అవుతున్న గొర్రెలను ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు. అదేవిధంగా గొల్ల కురమల ఆరాధ్య దైవమైన కుమ్రవెల్లి మల్లికార్జున స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి గంగుల కమలాకర్పై కేసు నమోదు చేయాలని, వెంటనే రాష్ట్ర మంత్రివర్గం నుండి బర్త్రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దుబ్బాకలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి గొల్ల కురమల ఓటుతో తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో లంబా నర్సయ్య యాదవ్, అలివెల అంజయ్య యాదవ్, ఉల్లి కృష్ణయ్య యాదవ్, పెంజట్ల దేవయ్య యాదవ్, మందటి మల్లేశం యాదవ్, చెరుకు ఎల్లయ్య యాదవ్, చేగంటి రవికుమార్ యాదవ్, పెద్దగొల్లరాజు యాదవ్, గంటే రాజయ్య యాదవ్, మోగళ్ల రాజు యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ మండల యూత్ అధ్యక్షులు మనుక నాగరాజు యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి అనివేని రవి యాదవ్, యాదవుల అభివృద్ధి సంఘం రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి చేకూటి అనూష్ యాదవ్, బురివేని రాములు యాదవ్, లంబా దేవయ్య యాదవ్, మరణవేణి రంజిత్ యాదవ్, కొనవేణి రాజు యాదవ్, పెంజర్ల దేవయ్య యాదవ్, రాగం దేవదాస్ యాదవ్, పెంజర్ల ప్రభుదాస్ యాదవ్, పయ్యావుల లక్ష్మీ నార్సయ్య యాదవ్, పెంజర్ల నాగరాజు యాదవ్, ఉల్లి దేవరాజు యాదవ్, పాతపెళ్లి రాములు యాదవ్, గుర్రం బాబు యాదవ్, చెరుకూరి భాను యాదవ్, చెరుకూరి పరశురాములు యాదవ్, గొర్రె మహేష్ యాదవ్, గెంటే రాజయ్య యాదవ్, గెంటే చంద్రం యాదవ్, మధుదాసు గణేష్ యాదవ్ యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు. వెంటనే బేసరుగా క్షమాపణ చెప్పాలి. మా గొల్లకుమ సోదరులకు ఈ గొల్ల ఏమైతుందో వెంటనే విడుదల చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. గొల్లకుమల ఐక్యత.